తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం భగవంతుడు అన్ని ఇచ్చినా మిగతావి మనం తీసుకోవాల్సిన ముఖ్య కార్యక్రమాలు ఉన్నాయన్న భావనతో అవిశ్రాంతిగా కృషి చేస్తారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుకున్నంత కలుసుబాటు ఉండకపోవచ్చు. వ్యాపార వాతావరణంలో ఇమడలేరు. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో ఏదో ఒక వివాదం లేక ఆర్థిక భారం పడుతుంది. గోప్యంగా ధనం ఖర్చు చేసిన మీ వాళ్లను న్యాయపరమైన చట్టపరమైన చిక్కుల నుండి రక్షించాల్సి ఉంటుంది. పరుగు ప్రతిష్టలతో జలగాటమాడే ఆత్మీయ వర్గాన్ని, స్నేహితులను దూరంగా ఉంచుతారు. ఈ రాశి వారు నిత్యం కాలభైరవ వర్ష కనపడించడం చాలా మంచిది. అంతేకాకుండా తెల్ల జిల్లేడు బొత్తులతోటి మహాగణపతి దగ్గర దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. గణపతి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.